हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल दिव्यास किचन एंड व्लॉग्स। नेनु मी दिव्या। ई रोज मन किचन लो ओका स्पेशल रेसिपीनी चेसि चूपिस्तुन्नानु। ई सीजन लो दोरिके ओका फ्रूट तो कर्रीनी एला चेयालो चेप्पबोतुन्नानु। अदे पनस गिंजल कूर। ఈ పనస గింజలతో ఎలాంటి వెరైటీ చేసినా చాలా టేస్టీగా అందరికీ నచ్చేలా ఉంటుంది। ఈ పనస పండులో చాలా పోషకాలు ఉన్నాయి। విటమిన్ ఏ, బి, పొటాషియం, ఐరన్, కాల్షియం, జింక్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి। అయితే మనలో చాలా మంది పనస పండు తిని వాటి గింజలు మాత్రం పారేస్తూ ఉంటారు। అయితే ఈ గింజల్లో కూడా అనేక పోషకాలు ఉన్నాయి। కంటి చూపుకి మన మెటబాలిజం ని ఇంప్రూవ్ చేస్తుంది। सो इन पोषकाल कर्री ने चूसेदा कर्री ने चला सिंपल चूप्चना दीन कोसम मुझे कोई पनस्तोल लेदा कावास क्वांटीवच्छ पनस्तोल इलावी दाने वाल अंदर उड़े पनस गिंजल लावगा उठाई इपड़ी तोनल नीचे सीड्स इला बैठक की तीसवाली इला अन्नी गिंजल పక్కన పెట్టుకోవాలి। వీటిని ముందే కడిగేయకూడదండి। కడిగితే మనకి కట్ చేయడానికి వీలుగా ఉండవు। ఇలా తీసుకున్న గింజల్ని ఒక సీడ్ కి 3 పీసెస్ కింద కట్ చేసుకోవాలి। వీటిపై ఉన్న లేయర్ ని మనం ఇప్పుడు తీయడం కష్టమండి। అందుకని మనం ఉడకబెట్టుకున్న తర్వాత చాలా ఈజీగా తీసేసుకోవచ్చు। ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని అందులో 1 కప్ కట్ చేసి పెట్టుకున్న పనస గింజల్ని వేసుకోవాలి। ఈ పనస గింజలు ఉడకడానికి 2 కప్స్ వాటర్ ని యాడ్ చేసుకోండి। 1 కప్ సీడ్స్ కి 2 కప్స్ వాటర్ సరిపోతుందండి। ఇలా వేసుకున్న తర్వాత 1 స్పూన్ salt ని కూడా వేసుకోవాలి। వేసుకొని ఒకసారి బాగా కలిపి కుక్కర్ మూతని విజిల్ ని పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి। 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి 5 నిమిషం ఉంచి అప్పుడు కుక్కర్ మూతని ఓపెన్ చేయండి। చూసారా సీడ్స్ అనేవి ఉడికించాక వాటిపై ఉన్న లేయర్ ఎలా వచ్చేసాయో। ఇప్పుడు ఒక గింజను తీసి ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి। చక్కగా ఉడికిపోయాయండి। ఇప్పుడు వాటర్ లేకుండా బయటికి తీసేసి లేయర్స్ ఏమైనా ఉంటే రిమూవ్ చేసి ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। ఇప్పుడు ఒక పాన్ లో 1½ స్పూన్ ఆయిల్ వేసుకొని పాన్ అంతా ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి। స్ప్రెడ్ చేసుకొని ఆయిల్ ని 1 నిమిషం వెయిట్ చేయాలి। ఇందులో 5 టు 6 ఎండుమిర్చి ముక్కలు వేసుకోవాలి। అలాగే 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మినపప్పు వేసి కాసేపు వేయించుకోవాలి। ఇలా వేయించాక అందులో కొన్ని కరివేపాకు ఆకులు వేసుకొని 3 సెకండ్స్ వేయించుకోవాలి। మినపప్పు గోల్డెన్ కలర్ లోకి వచ్చాక 3 ఆనియన్స్ ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి। మీకు కావాలంటే క్యారెట్ బీన్స్ ఏమైనా వేసుకోవచ్చు। ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి। నేను ఇక్కడ ఎలాంటి మసాలాలు యూస్ చేయకుండా హెల్తీగా ప్రిపేర్ చేస్తున్నానండి। దీని చాట్ లో కూడా తినేయొచ్చు। దాని కోసం కొద్దిగా చాట్ మసాలాని, జీలకర్ర పొడిని, బ్లాక్ salt ని యాడ్ చేసుకోండి। ఇప్పుడు ఉడికించుకున్న పనస గింజలన్నీ వేసుకొని 5 నిమిషాల పాటు వేయించుకోవాలి। ఇలా 5 నిమిషాలు వేయించుకున్న తర్వాత అందులో 1/2 స్పూన్ salt ని వేసుకోవాలి। అలాగే 1/2 స్పూన్ కారం ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసి ఒక 5 నిమిషస్ పాటు చల్లార్నిచ్చి తర్వాత బౌల్ లోకి సర్వ్ చేసుకోవాలి। ఇలా బౌల్ లోకి మొత్తం సర్వ్ చేసుకున్న తర్వాత దానిపై కొద్దిగా కొత్తిమీరని చల్లుకొని కొద్దిగా నిమ్మరసాన్ని పిండుకుంటే టేస్టీ హెల్తీ ప్రోటీన్స్ ఉన్న పనస గింజల కర్రీ రెడీ। దీన్ని రైనీ సీజన్ లో వేడివేడిగా తింటే ఆ రుచి అదిరిపోతుంది కదా। సో మీరు కూడా వెంటనే ఈ రెసిపీని ట్రై చేసి మర్చిపోకుండా మాకు కామెంట్ సెక్షన్ లో ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి। మీకు ఈ వీడియో గనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి। అలాగే మా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి। థాంక్యూ ఫర్ వాచింగ్।